بسم الله الرحمن الرحيم. نحمده صلی علی رسوله الكریم، اما بعد، فاعوذ باللہ من الشیطان الرجیم، بسم اللہ الرحمن الرحیم. وقال اللہ تعالی فی قرآن المزید، وما خلقت الجن والانس الا لیعبدون، صدق اللہ العظیم. رب اشرح لی صدری ویسر لی امری واحلل عقدۃ من لسانی یفقہوا قولی رب زدنی علما. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయినటువంటి సృష్టికర్త అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం, సర్వలోక ప్రభు అయినటువంటి అల్లాహ్ దైవం మన అందరి మీద శాంతిని, శుభాలను కురిపించునుగాక. ఆమీన్. సోదరులారా, ఈరోజున మనము ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అదేమిటంటే, మానవ జీవితం యొక్క లక్ష్యం ఏమిటి, ఎందు నిమిత్తము మనము ఇక్కడ పుట్టడం జరిగింది, ఈ విషయాన్ని గురించి మనము చాలా పరిశీలనాత్మకంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి సోదరులారా, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే దేవుని సృష్టి మనకు కనబడుతూ ఉంటుంది. ఈ చెట్లు కానివ్వండి, ఈ పుట్టలు, ఈ నదులు, ఈ సముద్రాలు. మరి దేవుని సృష్టిలో ప్రతి చిన్న వస్తువు దగ్గర నుండి పెద్ద వస్తువు వరకు మనం చూసుకున్నట్లయితే ప్రతీది కూడా ఒక లక్ష్య నిమిత్తము పనిచేస్తున్నట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. ఉదాహరణకు ఒక చెట్టును తీసుకోండి, అది మానవాళికి మరి గాలినివ్వడము, నీడనివ్వడము, ఫలాలను ఇవ్వడము, ఈ విధంగా అనేక రకాల ప్రయోజనాలను అది ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా సూర్యుడిని, ఈ చంద్రుడిని, ఈ ప్రకృతిని మనం చూసుకున్నట్లయితే ఒక లక్ష్యం నిమిత్తము అవి తమ పని తాము చేసుకుపోతున్నట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. సరే, అలాగే మానవుని చేత సృష్టించబడినటువంటి అంటే తయారు చేయబడినటువంటి వస్తువులు ఉంటాయి, అంటే గుండు సూది దగ్గర నుండి మరి పెద్ద విమానం వరకు కూడా. మరి ఇందులో ప్రతి వస్తువు కూడా ఒక లక్ష్యం నిమిత్తము మనిషి తయారు చేసుకుంటాడు, ఆ లక్ష్యాన్ని అవి నిర్వర్తిస్తూ ఉంటాయి. ఈ విధంగా సోదరులారా, ప్రతి వస్తువుకు కూడా, ప్రతి విషయానికి కూడా ఒక లక్ష్యం ఉన్నప్పుడు, మరి ప్రతి విషయానికి కూడా ఒక లక్ష్యాన్ని నిర్దేశించే మరి మనిషి తనకుంటూ ఒక లక్ష్యం లేకుండా ఉంటుందా? కేవలం ఈ విధంగా మనము పుట్టడము, పెరగడము, ఈ విధంగా యవ్వనము, మరి ముసలితనం రావడము, ఈ విధంగా మరణము, ఇదే విధంగా జరిగిపోతుందా? లేకపోతే మనిషి యొక్క జన్మకు, మన పుట్టుకకు మరి అంతరార్థము ఏదైనా ఉన్నదా? ఈ విషయాన్ని గురించి మనం ఆలోచించాలి. అయితే సోదరులారా, మనము రెండు విషయాలను ఇక్కడ తెలుసుకోవాలి. అందు నిమిత్తమే మనము ఇక్కడ పుట్టడం జరిగింది. అది ఒకటి ఏమిటంటే, మన దైవం యొక్క భావన, అంటే దైవం ఎవరు, ఆయన ఎంతమంది, ఎలాగ ఉంటాడు, ఆయనను ఆరాధించే పద్ధతి ఏమిటి, ఇది ఒక విషయం అయితే, ఇక రెండవది ఏమిటంటే మన జీవితం యొక్క లక్ష్యం ఏమిటి, మరణానంతరము నేను ఎక్కడికి వెళ్తున్నాను, అంటే ఇదే జీవితం, ఇదే శాశ్వతమా, మరణం తర్వాత ఇంకొక జీవితం ఉన్నదా, ఒకవేళ ఉంటే అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, దాన్ని నేను ఏ విధంగా ఎదుర్కోవాలి, ఈ విషయాలను గురించి తప్పనిసరిగాను, ఈ రెండు విషయాలను గురించి తప్పనిసరిగా తను తెలుసుకోవాలి. ఒకటి అతని దైవాన్ని గురించి, రెండు అతని జీవితం యొక్క లక్ష్యాన్ని గురించి. అయితే సోదరులారా, ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, అసలు ఎందుకండి ఈ విధంగా మనం తెలుసుకోవాలి, ఏదో దైవము ఈ విధంగా మనకు జన్మనిచ్చాడు, మరి అందమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు, ఈ విధంగా చదువు సంధ్యలతోటి, అదేవిధంగా ఉద్యోగంతో ఆనందంగా గడుస్తుంది మన యొక్క జీవితము, మరి భార్య బిడ్డలతోటి పొద్దున్నే లేస్తాము, కాసేపు పేపర్ చదువుకుంటాము, ఆ తర్వాత వ్యాపారాలకు, ఉద్యోగాలకు వెళ్ళిపోతాము, తిరిగి భోజనం ఏమవుతుంది, భోజనం చేస్తాము, తిరిగి కాసేపు విశ్రమిస్తాము, మళ్ళీ మన యొక్క పనుల్లో నిమగ్నం అయిపోతాము, తిరిగి సాయంత్రం ఇంటికి వస్తాము, పిల్ల భార్య బిడ్డలతోటి కాసేపు ఆనందంగా గడుపుతాము, ఏ ఆదివారము లేకపోతే ఏదో సెలవు దినం వచ్చినట్లయితే బయటకు కాసేపు షికారుకు వెళ్తాము, ఏ సినిమాకు వెళ్తాము, లేకపోతే కాసేపు టీవీలో సీరియల్స్ చూస్తాము, సినిమాలు చూస్తాము, మళ్ళీ పడుకుంటాము, అందంగా జరిగిపోతుంది కదా నా యొక్క జీవితము. ఈ విషయాలు నేను ఎందుకు తెలుసుకోవాలి, అనవసరమైనటువంటి విషయాలను మళ్ళీ తెలుసుకుని నా మనసు ఎందుకు పాడు చేసుకోవాలి, సహజంగా కొంతమందికి ఈ భావన ఉంటుంది. తద్వారా ఏం జరుగుతుందంటే, ఈ విషయాన్ని తెలుసుకోకుండా నాకు ఎందుకు వచ్చిన గొడవ, జీవితం ఈ విధంగానే బాగుంది కదా, ఎక్కువగా తెలుసుకుంటే ఎక్కువగా నేను అమలు చేయవలసి ఉంటుంది, కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటే లేనిపోని తలనొప్పి నాకు ఎందుకని చెప్పేసి మనిషి సహజంగా భావించి ఈ విషయాలకు దూరంగా ఉంటుంటాడు. అయితే సోదరులారా, ఇక్కడ మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే, మనము ఇక్కడ ప్రతి విషయాన్ని గురించి కూడా పరిశీలిస్తున్నాం,
ఏదో గుడ్డిగా మనము నమ్మడం లేదు. ఆ విషయము ఆ విధంగానే ఎందుకు జరిగింది, ఈ విధంగా జరుగుంటే ఇంకా బాగుండేది కదా, ఈ విధంగా మనము ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా చర్చించడానికి ఈ రోజున ప్రయత్నం చేస్తాం, శల్య పరీక్ష చేస్తుంటాం, ఆ విధంగా ఎందుకు ఉంది, ఈ విధంగా ఎందుకు లేదు అని చెప్పేసి. అట్లాంటిది మరి అటువంటి ప్రతి విషయాన్ని పరిశీలన చేసే మనము, మరి మనం ఎవరి కారణంగా మనము ఈ జన్మను పొందాము, ఎవరి కారణంగా మరి పైనుండి వాన పడుతుందో, ఈ విధంగా ప్రకృతి అంతా కూడా నడుస్తుందో, మరి ఎవరి కారణంగా మనుషులు మరి మరణిస్తున్నారు, అంటే ఈ విధంగా ఆత్మ ఎక్కడికి వెళుతుందో, మరి ఆ మన యొక్క దైవాన్ని, మన యొక్క సృష్టికర్తను, ఆ పరా తత్పరుడిని మనము గుర్తించకపోతే, ఆయన గురించి మనము తెలుసుకోకపోతే అది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు సబూబ్, ఒకసారి మనం ఆలోచించాలి. ఇక రెండో విషయం ఏంటంటే సోదరులారా, ఈ రోజున దైవం అనే పదము చాలా చర్చనీయాంశమైనటువంటి పదం అనమాట. ప్రతి ఒక్కరికి చాలా ఆసక్తికరమైనటువంటి అంశం ఇది. అందరూ కూడా దీని గురించి ఆలోచన చేస్తుంటారు, దైవం ఏంటి, ఎలా ఉంటాడు, ఏంటి అని చెప్పేసి. అంతేకాకుండా ఇది చాలా వివాదాస్పదమైనటువంటి పదం కూడా. ఎందుకంటే ఈ దైవం అనే పదం అంటే ఈ యొక్క అస్తిత్వం కారణంగా మరి అనేక గొడవలు జరుగుతుంటాయి, మరణ హోమాలు కూడా జరుగుతుంటాయి. అంతేకాకుండా అనేక కోటానుకోట వ్యాపారాలు కూడా మరి ఈ దైవం అనే అస్తిత్వం గురించి జరుగుతుంది. ఇంకా అంతేకాకుండా సోదరులారా, వాదోపవాదనలు జరుగుతున్నాయి, సంఘర్షణలు జరుగుతున్నాయి. మరి వీటిని మనము ఒక ముగింపుకు తీసుకురావడం కోసము, దైవుని యొక్క అస్తిత్వం పేరుతోటి జరుగుతున్నటువంటి ఈ సంఘర్షణలను మనము రూపుమాపడం కోసము నిస్సందేహంగా ఆయన గురించి తప్పనిసరిగా కూలంకుషంగా తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, మనము మన భావితరాల వారు కనీసము దేవుని అస్తిత్వానికి సంబంధించి ఘర్షణలు పడకుండా, మతపరమైనటువంటి, కులపరమైనటువంటి ఈ విధంగా సంఘర్షణలు తలెత్తకుండా ప్రశాంతంగా శాంతిగా గడవాలంటే, వాళ్ళ జీవితం గడపాలంటే తప్పనిసరిగా మనము ఈ దైవం అనే పదాన్ని గురించి, దైవం అనే అస్తిత్వాన్ని గురించి చాలా స్పష్టంగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే తెలియని కారణంగా మనం ఏం భావిస్తున్నామంటే, ఎవరు ఏది చెప్తే అది విశ్వసించి ఈ విధంగా మరి ఇరు జాతుల మధ్య, ఇరు మతాల మధ్య, ఇరు ధర్మాల మధ్య సంఘర్షణలు బయలుదేరుతున్నాయి. ఎందుకు బయలుదేరుతున్నాయంటే, సరైనటువంటి అవగాహన మనకు లేని కారణంగా, సరైనటువంటి జ్ఞానము దానికి సంబంధించి మనము తెలుసుకోని కారణంగా ఈ రోజున ఏం జరుగుతుందండి, ఈ రోజున ఈ దైవం అస్తిత్వం గురించి అనేక రకమైనటువంటి మరి వాదోపవాదాలు, సంఘర్షణలు జరుగుతున్నాయి. వీటిని మనం అరికట్టాలంటే తప్పనిసరిగా మనము ఈ దైవం అనే అంశాన్ని గురించి, అస్తిత్వాన్ని గురించి మనం తెలుసుకోవాలి. మరి సోదరులారా రండి, ఇంకొక ప్రశ్న ఏంటంటే, సరేనండి బాగానే ఉంది తెలుసుకున్నాము, ఎక్కడ తెలుసుకోవాలండి, మనకు ఎవరు చెప్తారండి అన్న ప్రశ్న వస్తుంది. చూడండి సోదరులారా, మనము మార్కెట్కి వెళ్ళి ఏదైనా ఒక కొత్త టీవీ కొనాలనుకుంటున్నాం అనుకోండి, అందులో ఒక మాన్యువల్ని పెట్టడం జరుగుతుంది. ఆ మాన్యువల్ని ఎవరు ఇస్తారు, ఆ టీవీని తయారు చేసే వ్యక్తి ఆ మాన్యువల్ని పెడతాడు. ఏది నీవు ఏ విధంగా ఆపరేట్ చేస్తే, ఏ విధంగా నీవు దీనిని వాడినట్లయితే బాగుంటుంది, ఏ విధంగా వాడితే ఇది పాడైపోతుంది, మొదలైనటువంటి విషయాలన్నీ కూడా అతను చాలా స్పష్టంగా ఒక చిన్న బుక్లో, ఒక పుస్తకంలో అతను రాసి పెడతాడు. మరి అంతేకాకుండా మరి ఆ షాప్ వ్యక్తి ఒక వ్యక్తిని పంపించి ఏ విధంగా ఆపరేట్ చేయాలో కూడా చూపించాడు అనుకోండి, మనకు అతి చాలా చక్కగా అర్థమవుతుంటుంది. ఒక పక్కనేమో మనకు పుస్తకం ఉంటుంది, ఒక పక్కన బాగా వివరించి చూపించే టెక్నీషియన్ కూడా ఉంటాడు. ఇదే విధంగా సోదరులారా, ఏ విధంగా అయితే ఒక వస్తువును తయారు చేసినటువంటి వ్యక్తికి ఆ వస్తువును గురించినటువంటి సరైనటువంటి జ్ఞానం ఉంటుందో, అదేవిధంగా మనుషులను తయారు చేసినటువంటి ఆ దైవానికే మనుషులకు సంబంధించినటువంటి సరైనటువంటి, వాళ్ళ యొక్క లోపాలకు సంబంధించి, బలహీనతలకు సంబంధించినటువంటి సరైన అవగాహన ఉంటుంది. అందుకని అంతిమ గ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో చెప్తున్నాడు, వలా ఉన్నబ్బి ఒక మిస్లు ఖబీర్, మీకు సత్యాన్ని గురించి తెలిసిన వాడు తప్ప మరెవరు కూడా తెలియజేయలేడు. కాబట్టి మనందరికంటే ఎక్కువగా జ్ఞాని మనల్ని పుట్టించిన వాడు. ఎందుకంటే మన తల్లి గర్భాల్లో పిండాలుగా ఉన్నప్పటి నుండి సైతము దైవం మన యొక్క హృదయ స్పందన సైతం ఆయన తెలుసుకోగలడు. కాబట్టి అన్ని సమస్తం తెలిసినవాడు ఆయనే, కాబట్టి ఆయనే మనకు సరైనటువంటి మరి సమాచారాన్ని ఇవ్వగలడు. కాబట్టి మనము దైవం వద్దనే తెలుసుకోవాలి, మన యొక్క లక్ష్యం, జీవితం యొక్క లక్ష్యానికి సంబంధించి. అదేవిధంగా మన దైవానికి సంబంధించినటువంటి విషయాలు మనము దైవం వద్దనే తెలుసుకోవాలి. ఇక్కడ ఒక ప్రశ్న, అదేమిటండి, దైవం మనకు ఎక్కడ చెప్పాడు, చెప్పాడు సోదరులారా. దైవము అంతిమ గ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో చెప్తున్నాడు, రబ్బు నల్లజి అత హలక కుల్ల షయ్యన్ సుమ్మహదా, నీ ప్రభువు ఎవరు అంటే
సమస్తాన్ని కూడా సృష్టించి ఆ తర్వాత మార్గాన్ని చూపించిన వాడే నీ ప్రభువుతాడు. కాబట్టి సృష్టించి ఆయన వదిలివేయలేదు, నీ ఇష్టం వచ్చినప్పుడు జీవితం గడిపేయి, ఈ విధంగా చేసి ఆ విధంగా చేసి అని ఆయన మనలను మనకు మన ఇష్టానికి ఆయన వదలలేదు. ఆయన ఏం చేశాడు అంటే మార్గాన్ని కూడా చూపించాడు. ఆయన మార్గాన్ని చూపించడానికి ఎన్నుకున్నటువంటి మార్గం ఏమిటంటే మనలో ఉన్నతమైనటువంటి వారిని, మంచి వ్యక్తిత్వం గలవారిని తన ప్రవక్తులుగా ఎన్నుకుని వాళ్ళ ద్వారా తన సందేశాన్ని ప్రజలకు తెలియజేశాడు. కాబట్టి ఈ విధంగా వీళ్ళనే ప్రవక్తలు అంటారు. వీరు ప్రతి జాతిలో వచ్చారు, ప్రతి కాలంలో వచ్చారు, ఇంచుమించు ప్రతి భాషలో కూడా మనకు దేవుని యొక్క సందేశాన్ని ఈ ప్రవక్తలు వినిపించడం జరిగింది. కాబట్టి ఈ విధంగా దేవుని యొక్క గ్రంథము, ప్రవక్త, ఈ ఇద్దరు కలిస్తేనే సంపూర్ణమైనటువంటి మార్గదర్శకత్వం అవుతుంది. ఈ విధంగా దైవము మరి ఆది మానవులైనటువంటి ఆదాం అలైహిస్సలాం దైవం అనే శాంతిని కురిపించుగాక ఆయన దగ్గర నుండి చివరి ప్రవక్త కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు కూడా మరి సుమారు 184,000 మంది ప్రవక్తలను దైవము ప్రతి జాతిలో కూడా ప్రతి కాలంలో కూడా పంపించడం జరిగింది. వాళ్ళ ద్వారా సందేశాన్ని, ఏ విధంగా నీవు దైవాన్ని ఆరాధించాలి, నీ దైవం ఎవరు, నీ దైవం ఎవరు కాదు, ఎవరిని నువ్వు దైవంగా గుర్తించాలి, దైవానికి ఉండే గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా ఆయన్ను ఆరాధించాలి, నీ జీవితం యొక్క లక్ష్యం ఏమిటి, ఇవి ఇత్యాది విషయాలన్నింటినీ కూడా మరి దైవము తన ప్రవక్తల ద్వారా మరియు తన గ్రంథాల ద్వారా తెలియజేశాడు. ఈ విధంగా ప్రవక్తల పరంపరలో చివరిగా వచ్చిన వారే మరి సర్వ మానవాళి కోసం వచ్చిన వారే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఈ విధంగా వచ్చినటువంటి దేవుని యొక్క గ్రంథాలలో చివరిగా అవతరించిందే సర్వ మానవాళి కోసము, మరి ఇది అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్. అయితే రండి సోదరులారా, మరి దైవం పంపినటువంటి ధర్మశాస్త్రం, దీనినే గ్రంథం, దైవ గ్రంథము అంటారు. మరి ఆయన ఎన్నుకున్నటువంటి ప్రవక్తలు, వీరు ఇచ్చినటువంటి సందేశం ఏమిటి, ఏం చేయమని మరి మానవాళికి వీళ్ళు సందేశం ఇచ్చారు, ఈ విషయాన్ని మనం చూద్దాం. సోదరులారా, ప్రధానంగా వాళ్ళు ఏం చెప్పారు అంటే ఇలాహుకుం ఇలాహు వాహిద్, ఓ మానవులారా మీ దైవము కేవలం ఒక్కడే, ఆయన తప్ప మీకు ఆరాధనకు అర్హుడు ఎవరు కూడా లేరు, ఎందుకంటే ఆయన మీ సృష్టికర్త, మిమ్మల్ని పుట్టించిన వాడు కాబట్టి ప్రార్థనలు, పూజలు మరి మొక్కుబడులు అందుకునే అర్హత ఆయనకు మాత్రమే ఉన్నది. అంతేకాకుండా మరి మరణానంతరం ఒక జీవితం ఉన్నది, అక్కడ స్వర్గ నరకాలు ఉన్నాయి, జాగ్రత్త అని మరి ఈ రెండు విషయాలను గురించి వాళ్ళు బోధించేవారు. మరి సోదరులారా, ఉదాహరణకు చూడండి, మనం దారిలో పోతున్నప్పుడు రోడ్డు మీద ఒక కరెంటు ఇదిగా పడిపోయింది అనుకోండి, వెంటనే మనం ఏం చేస్తామంటే మరి దాని కొంచెం ముందు ఆగి మనం ఆ దారిని పోయే వాళ్ళని ఆపడానికి ప్రయత్నం చేస్తుంటాం, ఏమై అక్కడ కరెంటు దిగి పడిపోయినది, వెళ్ళినట్లయితే చాలా ప్రమాదం అని చెప్పేసి. అదేవిధంగా దైవం కూడా తన ప్రవక్తలను పంపించి మార్గాన్ని తప్పిపోయే వాళ్ళని నిజమైనటువంటి మార్గం మీద చూపించేవాడు. ఓ ప్రజలారా, ఈ విధంగా వెళ్ళకండి, ఇది అందమైనటువంటి మార్గంగా మీకు కనబడుతుంది, ఎందుకంటే ప్రపంచం చాలా ఆకర్షణలమయం కాబట్టి చాలా అందంగా కనబడుతుంటుంది, కాబట్టి అందంగా కనబడుతుంది కదా అని చెప్పేసి మీరు ఈ మార్గంలో వెళ్ళినట్లయితే మరి మీరు కష్టాల పాలవుతారు, మరణానంతర జీవితాన్ని కోల్పోతారు, కాబట్టి ఇందులో వెళ్ళకండి, మీరు మరి కష్టమైనప్పటికీ కూడా దేవుని మార్గంలో వెళ్ళండి, మీకు మరణం తర్వాత శాంతి లభిస్తుంది, ప్రపంచంలో కూడా మీకు ప్రశాంతత లభిస్తుంది అని తన ప్రవక్తల ద్వారా మానవాళికి మార్గాన్ని చూపించడం జరిగింది. అయితే మరి ఇష్టమైన వాళ్ళు దాన్ని అంగీకరిస్తారు, మరి ఇష్టం కాని వాళ్ళు దాన్ని తిరస్కరిస్తారు. కాబట్టి ఇక్కడ ఎవరిపై ఏమాత్రం కూడా బలవంతము ఏది కూడా లేదు, నిర్బంధం ఏది కూడా లేదు. ఏ విధంగా అయితే ఒక విద్యార్థి పరీక్ష హాలులో 3 గంటల పాటు తన ఇష్టం వచ్చినట్లుగా ఆ పేపర్ మీద అతను సమాధానం రాస్తాడు, సమాధానాలైనా రాయొచ్చు, అతను ఇష్టం వచ్చినట్లుగా అతను పిచ్చిగితులైనా అతను గీసివేయచ్చు, కానీ ఎవరు కూడా పట్టించుకోరు. కానీ 3 గంటల సమయం అయిపోయిన తర్వాత మాత్రం ఒక్క క్షణం కూడా అతను వద్దను పేపర్ను ఉంచుకోవడం జరగదు, లాగి వేసుకుంటారు. అరే నేను తప్పు సమాధానం రాశాను, నాకు మరొకసారి పేపర్ని ఇవ్వండి, నేను రాస్తాను అంటే ఆ ఇన్విజిలేటరు, ఆ ఉపాధ్యాయుడు ఎంత మాత్రం కూడా ఒప్పుకోడు. అదేవిధంగా మనకు ఇవ్వబడినటువంటి ఈ జీవితము 60, 70, 80 ఎన్ని సంవత్సరాలను కానివ్వండి, ఇది పరీక్షా సమయం లాంటిది. ఇక్కడ మనము నిజమైనటువంటి మార్గం ఏదో అనుసరించవచ్చు, లేదు నా ఇష్టం వచ్చినట్టు జీవితం గడుపుతాను అని చెప్పేసి నా ఇష్టం వచ్చినటువంటి మార్గాన్ని కూడా నేను అనుసరించవచ్చు. అయితే పర్యావసానం మాత్రము మనమే ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే సోదరులారా, ఇక్కడ ఒక అంశం ఏమిటంటే మరి ప్రపంచంలో ఈ రోజున అనేక నేరాలు, ఘోరాలు జరుగుతున్నాయి, ప్రపంచమంతా అశాంతితోటి మరి నిండిపోయినది, దీనికి కారణం ఏమిటండి అన్న ప్రశ్న వస్తే సోదరులారా, ఒకటే ఒక కారణం, అదేమిటంటే మనిషి తను నిర్మించుకున్నటువంటి చట్టాలను అనుసరించడము. ఎందుకంటే మానవ నిర్మితమైనటువంటి చట్టాలు మనిషిలాగే బలహీనంగా ఉంటాయి, కాబట్టి అది సరైనటువంటి మార్గదర్శకత్వాన్ని మనిషికి ఇవ్వలేవు.
కొద్దిగా అతనికి మరి అతని సమస్యలకు పరిష్కారాన్ని చూపించగలవేమో కానీ శాశ్వతమైనటువంటి సరైనటువంటి పరిష్కారాన్ని అతను ఎంత మాత్రమూ చూపించలేదు. ఎందుకంటే మరి మనిషి స్వయంగా బలహీనుడు కాబట్టి బలహీనతలకు అతీతుడు ఏమాత్రం కూడా మరి బలహీనత అనేదే లేనటువంటి వాడు అయిన వాడు ఎవరు? ఆ దైవం. కాబట్టి ఆయన మార్గదర్శకత్వము మనిషికి సంపూర్ణమైనటువంటి సరైనటువంటి మార్గదర్శకత్వాన్ని ఇస్తుంది, సరైనటువంటి మార్గాన్ని మరి అతనికి చెప్తుంది అన్నమాట. దానివలన అతనికి ఇహలోకంలో కూడా శాంతి కలుగుతుంది, మరి మరణం తర్వాత వచ్చే ఆ జీవితంలో కూడా అతనికి ప్రశాంతత లభిస్తుంది. ఇక్కడ ఒక అంశం ఏంటంటే, సరేనండి, దేవుని మార్గదర్శకత్వాన్ని మనం అనుసరించినట్లయితే ఏంటంటే మాకు ఏం ప్రయోజనం కలుగుతుంది అన్న ప్రశ్న వస్తుంది. సోదరులారా చూడండి, అంతిమ గ్రంథం దివ్య ఖురాన్లో ఒక సందర్భంలో చెప్తున్నాడు, యా అయ్యుహన్నాస్ హదజా అకుం బుర్హాను మిర్ రబ్బికుం ఓ అంజల్న ఇలైకుం నూరం ముబీనా. ఓ మానవులారా, మీ ప్రభు తరపు నుండి మీ వద్దకు స్పష్టమైనటువంటి మార్గదర్శకత్వం వచ్చేసింది. మీకు స్పష్టంగా మార్గాన్ని చూపించే ఒక జ్యోతిని నేను పంపాను ఖురాన్ రూపంలో. కాబట్టి ఫ అమ్మల్లజిన ఆమను బిల్లా, ఇక ఎవరైతే దైవాన్ని విశ్వసిస్తారో, ఆయన ఒక్కడు అని విశ్వసిస్తారో, మరి ఫ అమ్మల్లజిన ఆమను బిల్లా వ అతసము బిహి, ఆయన యొక్క ఆజ్ఞలను ఎవరైతే పాటిస్తుంటారో అటువంటి వారిని ఫస యుదహెలహుం ఫి రహమతి మిన్హు ఫజల్, అటువంటి వారిని దైవము తన కారుణ్య ఛాయలోకి వాళ్ళని తీసుకుంటాడు. మరి అంతేకాదు వారికి తన యొక్క సాఫల్యాన్ని కూడా ప్రసాదిస్తాడు అన్న శుభార్తను ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకు కలిగే ప్రయోజనం ఏమిటంటే, దేవుని మార్గదర్శకత్వాన్ని మనం అనుసరిస్తే మన ఇహపరలోకాల సాఫల్యము. అంతకుమించి మనకు కావాల్సింది ఏముంది సోదరులారా? కాబట్టి మన ప్రపంచంలో ప్రస్తుతము శాంతి మనము సాధించాలి అంటే అది ఒకే ఒక మార్గం ఉన్నది, అదేమిటంటే మన దైవము మన కోసం పంపినటువంటి మార్గదర్శకత్వాన్ని మనము అనుసరించాలి. అప్పుడు మాత్రమే మనము ఈ ప్రపంచంలో శాంతిని స్థాపించగలుగుతాము. కాబట్టి దేవుని ధర్మశాస్త్రాన్ని మనము అమలుపరిచినట్లయితే, ఎందుకంటే ఈ భూమి దైవానిది, ఆకాశము దైవానిది, ఈ చెట్లు ఈ పుట్టలు సమస్తము దైవానివే, మనము కూడా ఆయన వాళ్ళమే. కాబట్టి ఇక్కడ ఆయన చట్టం మాత్రమే ఉండాలి, అప్పుడు మాత్రమే మనిషికి సరైనటువంటి శాంతి మరి సరైనటువంటి మార్గదర్శకత్వము. మరి ఎప్పుడైతే మనం ఈ సత్యాన్ని తెలుసుకోకుండా నా అంత జ్ఞాని లేడు, నేను నా మార్గదర్శకత్వానికి నా యొక్క జ్ఞానం సరిపోతుందని అతను రకరకాల చట్టాలు చేసుకున్నప్పటికీ కూడా ఆ చట్టాలు అతనికి ఎంత మాత్రం కూడా శాంతిని ప్రసాదించలేవు. ఇంకా చూడండి, దైవం చెప్తున్నాడు, మీరు ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించినట్లయితే దేవుని యొక్క న్యాయస్థానాన్ని, దేవుని యొక్క ఈ ధర్మాన్ని, ఆయన యొక్క మాటలను మీరు అనుసరించినట్లయితే ఇహపరలోకాల సాఫల్యం కలుగుతుంది అని ఖురాన్ మాత్రమే కాదు, ఖురాన్ కంటే ముందు వచ్చినటువంటి గ్రంథాలలో కూడా దైవము ఈ అంశాన్ని పొందుపరిచాడు. ఉదాహరణకు చూడండి, భగవద్గీత గ్రంథాన్ని మనము 16వ అధ్యాయము 24వ శ్లోకాన్ని మనం పరిశీలించినట్లయితే, తస్మాత్ శాస్త్ర ప్రమాణం తే కార్యకర్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తు మిహార్హసి. దీని అర్థం ఏమిటంటే, నీకు ఏదైనా ఒక విషయంలో చేయాలి చేయకూడదు అన్న నిర్ణయాన్ని నువ్వు తీసుకున్నప్పుడు శాస్త్రాన్ని నువ్వు ప్రమాణంగా తీసుకోవాలి. దైవుని యొక్క ధర్మశాస్త్రము ప్రతి కాలంలో కూడా వచ్చింది, మన కాలానికి ఖురాన్ రూపంలో వచ్చింది. కాబట్టి ఏ కాలానికి చెందినటువంటి ప్రజలు ఆ కాలపు ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి. ఏ విధంగా అయితే చట్టాలు మారి మరి ప్రస్తుతం ఉన్నటువంటి చట్ట ప్రకారము మన యొక్క ప్రభుత్వాలు ఏ విధంగా అయితే మరి నడుచుకుంటూ ఉంటాయో, కాబట్టి ప్రతి ప్రజలకు కూడా ఆ ధర్మశాస్త్ర మార్గదర్శకత్వము, కాబట్టి మన కాలానికి వచ్చినటువంటి ఖురాన్ మన ధర్మశాస్త్రము, కాబట్టి దాని ప్రకారము మన యొక్క జీవితం ఉండాలి. ఒకవేళ ఆ విధంగా కానట్లయితే, ఇక్కడ చెప్తున్నాడు భగవద్గీత గ్రంథంలో, ఒకవేళ నీవు చేయదగినది చేయరానిది నిర్ణయించినప్పుడు శాస్త్రం ప్రమాణమైనది, శాస్త్రంలో చెప్పబడిన దాన్ని తెలుసుకుని నీవు కర్మలను ఆచరించవలసి ఉంటుంది. కాబట్టి శాస్త్రం యొక్క ప్రమాణం ఏమిటి? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత గ్రంథము, బైబిల్ గ్రంథాలు, అంతిమంగా వచ్చినటువంటి ఖురాన్ గ్రంథము, ఇది మన ప్రాతిపదిక కావాలి. ఇందులో చెప్పబడినటువంటి విషయాలను విషయాల ప్రాతిపదికన మనం ఏదైనా ఒక మాట్లాడినా లేకపోతే ఏ పని చేసినా దాని యొక్క ప్రాతిపదిక కావాలి. లేదండి, పలానా గురువు గారు నాకు ఈ విధంగా చెప్పారు, పలానా బాబా గారు నాకు ఈ విధంగా చెప్పారు, పలానా స్వామీజీ గారు నాకు ఈ విధంగా చెప్పారు, పలానా మస్జిద్ ఇమాం గారు నాకు ఈ విధంగా చెప్పారు, పలానా పాస్టర్ గారు నాకు ఈ విధంగా చెప్పారు, నేను ఈ విధంగా అనుసరిస్తాను అంటే, ఒకవేళ వాళ్ళు చెప్పినది ధర్మశాస్త్రానికి అనుగుణంగా ఉన్నట్లయితే లేదు పర్వాలేదు, ఒకవేళ దానికి వ్యతిరేకంగా ఉందనుకోండి దాని బాధ్యత మనదే. కాబట్టి సోదరులారా, మన యొక్క కర్మలకు మనం మాత్రం బాధ్యులం అవుతాము. దైవం మనకు అందరికీ జ్ఞానాన్ని ప్రసాదించాడు, బుద్ధిని వివేకాన్ని ప్రసాదించాడు. నీ బుద్ధిని నీ జ్ఞానాన్ని ఎంతవరకు నువ్వు ఉపయోగించావు అని మనల్ని ప్రశ్నించడం జరుగుతుంది. కేవలం గుడ్డిగా అనుసరించమని ఎక్కడ కూడా మరి మనకు చెప్పడం జరగలేదు.
చూడండి, మరి బైబిల్ గ్రంథాన్ని మనం ద్వితీయోపదేశ కాండాన్ని మనం పరిశీలించినట్లయితే 6:25 వాక్యాన్ని, మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిన నీవు సమస్తమైనటువంటి ఆజ్ఞలు గైకొన్నప్పుడు నీకు మరి నీతి కలుగుతుంది, నీవు దీవించబడతావు దేవుని యొక్క ఆయన యొక్క కారుణ్యంతో. ఎప్పుడు ఎప్పుడైతే నువ్వు ధర్మశాస్త్రాన్ని ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను అనుసరించినట్లయితే, ఇదే విషయాన్ని క్రీస్తు యేసు కూడా చెప్పారు, తండ్రి ఆజ్ఞ నిత్య జీవము అన్నారు. తండ్రి అంటే బైబిల్ పరిభాషలో దైవము అని అర్థం అంట, సృష్టికర్త అని అర్థం. కాబట్టి అల్లా ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో అది నిత్య జీవము, అది ఆయన ఆజ్ఞ మేరకు నడవడమే నీకు శాంతిని ప్రసాదిస్తుంది అని చెప్పేసి మనకు క్రీస్తు యేసు కూడా బోధించడం జరిగింది. లేదండి, నాకు ఇవన్నీ కూడా అనవసరము, నా ఇష్టం వచ్చినట్టు నేను జీవితం గడుపుతాను, నాకు ఎవరు కూడా నిర్దేశించలేరు, నా జీవితం నా ఇష్టము, లేదండి నేను పాలన వాళ్ళు చెప్పిన విధంగానే నేను అనుసరిస్తాను, వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అండి, చాలా ప్రాణం అండి, వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తాను, కాబట్టి వాళ్ళు చెప్పింది నేను వింటాను అని మనము భావించామనుకోండి, దానికి సమాధానంగా గ్రంథాలు చెప్తున్నాయి. భగవద్గీత గ్రంథము 16:23 శ్లోకాన్ని మనం పరిశీలిస్తే, ఎస్ శాస్త్ర విధి మృత్సజ్య వర్తతే కామకారత న ససిద్ధిం న వాప్నోతిం న సుఖం న పరాంగతిం. ఎవరైతే శాస్త్రోక్తమైనటువంటి విధిని విడిచిపెట్టి తన మనస్సుకు నచ్చిన విధంగా ప్రవర్తిస్తాడో, తనకి ఇష్టం వచ్చినట్టుగా ఎవరైతే ప్రవర్తిస్తాడో, వాడు పురుషార్థ సిద్ధిని కానీ ఉత్తమోత్తమ మోక్షాన్ని కానీ వాడు పొందనేరడు. చూడండి, మన జీవితానికి లక్ష్యం ఉండదు, మోక్షం ఉండదు, ఏ విధమైనటువంటి శాంతి ఉండదు. ఎప్పుడు శాస్త్రోక్తమైనటువంటి విధిని కాదని, మనకు నచ్చిన విధంగా మన తాత ముత్తాతలు ఈ విధంగా చెప్పారనో, లేకపోతే మన గురువులు ఈ విధంగా చెప్పారనో, మరి దైవ గ్రంథానికి వ్యతిరేకంగా ఏదైనా చెప్పినట్లయితే, ఉదాహరణకు చూడండి, దైవాన్ని గురించి మనం ఆలోచిస్తే ఆయనకు గుణగణాలు చాలా స్పష్టంగా గ్రంథాలు బోధిస్తున్నాయి. ఆయన సృష్టికర్తయి ఉంటాడు, సృష్టి కాడు. కానీ మనం ఏం చేస్తున్నాము, సృష్టిని పూజిస్తున్నాము, గాలిని వానను ఈ విధంగా సూర్యుడిని ఈ చంద్రుణ్ణి వీళ్ళందరూ ఎవరు, వీళ్ళందరూ దేవుని యొక్క సృష్టి వీళ్ళందరూ. కానీ సృష్టిని కాదు, మీరు సృష్టికర్తను ఆరాధించండి అని చెప్పేసి గ్రంథాలు చెప్తున్నాయి. అంతిమ గ్రంథం ఖురాన్లో చెప్తున్నాడు, లా తస్జుదు లిషమరి లిషంషి వల్లిల్ ఖమర్, మీరు సూర్యుని చంద్రుని కాదు మీరు ఆరాధించవలసింది, వస్జుదు లిల్లాహిల్లజీన ఖలఖహు, వాటిని సృష్టించినటువంటి అల్లాహ్ను ఆరాధించండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి గ్రంథాలన్నీ ఇదే విధంగా బోధిస్తున్నాయి. మరి దీనికి వ్యతిరేకంగా మరి మన గురువులు కానీ మన పండితులు కానీ బోధించారనుకోండి, నేను వాళ్ళ మాటనే వింటాను, నా గ్రంథం ఏం చెప్తుందో నాకు అనవసరం అని చెప్పేసి మనం భావించామనుకోండి, హెచ్చరిక చేస్తున్నాడు, నీకు పురుషార్థ సిద్ధి లభించదు, ఉత్తమోత్తమ మోక్షం కూడా నువ్వు పొందనేరవు అని చెప్పేసి భగవద్గీత గ్రంథం హెచ్చరిస్తుంది, బైబిల్ గ్రంథం కూడా హెచ్చరిస్తుంది. నేను ద్వితీయోపదేశ కాండము, నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్త ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుము అని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట ఒకవేళ నీవు వినని ఎడల నీవు శపించబడదువు, పట్టణంలో శపించబడదువు, పొలంలో శపించబడదువు, దేవుని యొక్క ఆగ్రహం నీ మీదకు వస్తుంది ఎప్పుడైతే నీవు ఆయన ఆజ్ఞను కాదని నీ ఇష్టం వచ్చిన జీవితం గడుపుతావు. మరి అంతిమ గ్రంథం ఖురాన్ చాలా స్పష్టంగా బోధిస్తుంది, వల్లజీన సఅఫి ఆయాతిన ముఆజిజీన ఉలాయిక హుముల్ కాఫిరూన్, దైవం చెప్తున్నాడు, ఫమల్ లం యహకుం బిమా అన్జలల్లాహు ఫఉలాయిక హుముల్ ముఫ్లిహు ఫఉలాయిక హుముల్ ఫాసిఖూన్, ఎవరైతే దైవం ఇచ్చినటువంటి ఆజ్ఞ మేరకు తన జీవితం గడపడో అటువంటి వారు పరమ దుర్మార్గులు అని చెప్పేసి దైవం హెచ్చరిస్తున్నాడు. కాబట్టి సోదరులారా, మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, మన దైవం మనకు పంపినటువంటి మార్గదర్శకత్వం అనుగుణంగా మనము మన యొక్క ఆరాధన కానివ్వండి, మన యొక్క పనులు కానివ్వండి ఉండాలి. లేదు అని మనం ఇష్టం వచ్చినట్టు జీవితం గడిపినట్లయితే మనం ఎంత మాత్రం కూడా సాఫల్యాన్ని పొందలేము. ఈ విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక విషయాన్ని కూడా విషయాన్ని గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అదేమిటంటే, అసలు మనం ఈ ప్రపంచంలో ఎందుకు వచ్చాము అండి, ఎందుకు వచ్చామంటే సోదరా, మనము 4 పనులు చేయడానికి ఒకటి వచ్చాం. ఒకటి ఏమిటంటే, మన యొక్క దేవుని హక్కును నిర్వర్తించడం కోసము, అలాగే సాటి మానవుల యొక్క హక్కును నిర్వర్తించడం కోసము. మానవ సేవే మాధవ సేవ అని చెప్పేసి పెద్దలు చెప్పారు. కాబట్టి ముందు దేవుని హక్కు నిర్వర్తించాలి. దేవుని హక్కు ఏమిటండి, దేవుని హక్కు ఏమిటంటే ఆయన ఒక్కడే, అల్లాహు అహద్, అల్లా అనేవాడు కేవలం ఒక్కడే, దైవం అనేవాడు కేవలం ఒక్కడే. కాబట్టి ఆయనకు సాటి సమానము లేకపోతే 3 కోట్ల మంది కాదు, ఆయన ఒక్కడే. కాబట్టి ఆయన ఒక్కనిగా మనం గుర్తించాలి. మన ఆరాధనలు, మన మొక్కుబడులు, మన ప్రార్థనలు, మన పునస్కారాలు, మన పూజలు అన్నీ కూడా ఆయనకు మాత్రమే సమర్పించాలి. ఇది ఆయన హక్కు, మన బాధ్యత. ఇక ఆయన హక్కును నిర్వర్తించిన తర్వాత మనిషి తన సాటి మానవుల యొక్క హక్కును నిర్వర్తించాలి. సాటి మానవులు తన తల్లిదండ్రులు ఉన్నారు, తన భార్య బిడ్డలు, ఇరుగు పొరుగు వారు, అనాథులు, నిరుపేదలు, ఇంకా రకరకాలైనటువంటి బలహీనమైనటువంటి ప్రాణులు ఉన్నారు.
వీరందరి యొక్క హక్కులను మనము నిర్వర్తించాలి. అందుకని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మరి ఎవరైతే ఇతరులకు ఎక్కువగా ఉపయోగపడతారో మీలో, మరి అటువంటి వ్యక్తి నిజమైనటువంటి విశ్వాసి అన్నారు. మరి అంతేకాదు ప్రజలకు సేవ చేసేవాడు నిజమైనటువంటి నాయకుడు అన్నారు. ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మరి ఎవరి మాటల ద్వారా చేతల ద్వారా తన పొరుగువాడు సురక్షితంగా ఉంటాడో వాడు మాత్రమే నిజమైనటువంటి విశ్వాసి అన్నారు. కాబట్టి ఒకడు మన మాటల ద్వారా కానీ మన చేతల ద్వారా కానీ బాధపడకూడదు. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరి మనందరికీ బోధించినటువంటి మార్గం. ఇంకా ప్రవక్త వారు చెప్పారు, నీవు ఒకవేళ కూరను వండుతున్నప్పుడు నీ పొరుగువాడు పస్తులతో ఉన్నాడేమో గమనించి కొంచెం అందులో నీళ్లు ఎక్కువగా పోయి, తద్వారా నీవు అతనికి కూడా మరి ఇవ్వవచ్చు పంచవచ్చు అని చెప్పేసి ప్రవక్త వారు చెప్పారు. ఈ విధంగా మనము దేవుని యొక్క హక్కును నిర్వర్తించాలి, సాటి మానవుల యొక్క హక్కును నిర్వర్తించాలి. ఈ రెండు హక్కులు నిర్వర్తించడం కోసము మన యొక్క ఈ పుట్టుక దైవం పుట్టించడం జరిగింది. ఇక రెండోది ఏమిటంటే మనము మంచిని పెంచాలి, చెడును తృణించాలి. మంచి ఏమిటండి, మంచి ఏమిటంటే ఈ సృష్టికి కర్త ఒక్కడే అన్న మంచికి మించి మరొకటి మంచి లేదు. మంచి పనులు చాలా ఉన్నాయి, మరి మంచిని బోధించడము, మరి ఈ విధంగా మంచి మంచి అలవాట్లను గురించి చెప్పడము, దేవుని యొక్క మార్గాన్ని గురించి బోధించడము, ఇవన్నీ కూడా మంచే. ప్రధానంగా ఏంటంటే దేవుని యొక్క అస్తిత్వాన్ని గురించి ప్రజలకు చెప్పడము, ఆయన ఇద్దరు కాదు, ఆయన ముగ్గురు కాదు, ఆయన ఒక్కడు అన్న సత్యము అందరికీ కూడా తెలియజెప్పాలి. అంతేకాదు ఆయనకు ఎటువంటి ఆకారము, ఎటువంటి స్వరూపము, ఎటువంటి మరి ఆయనకు మనం కల్పించలేము అన్న సత్యాన్ని వాళ్ళకు తెలియజెప్పాలి. ఎందుకంటే దైవము మనకు కనిపించేవాడు కాబట్టి ఆయనను చూసింది ఎవరు ఇంతవరకు లేరు. కాబట్టి ఈ ప్రపంచంలో మనకు ఆ శక్తిని దైవం ప్రసాదించలేదు. కాబట్టి మన చర్మ చక్షువులు, మన కండ్లకు ఆ శక్తి లేదు. కాబట్టి ఆయనకు ఒక ఆకారాన్ని కానీ మరి ఒక రూపాన్ని కానీ మనం ఎంత మాత్రం కూడా కల్పించి ఆయనను అవమానం చేయకూడదు, అవమాన పాలు చేయకూడదు. ఇదేంటండి, రూపాన్ని కల్పించడం ఆయనకు అవమానం చేసినట్టు అవుతుందా అన్న ప్రశ్న వస్తుంది. ఉదాహరణకు చూడండి, నేను ఈ విధంగా ఉన్నాను, మరొక విధంగా తీసుకొచ్చి నన్ను నీవు ఈయన అంటే నాకు కోపం వస్తుంది కదా. కాబట్టి నేను ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఒక ఫోటో తీసుకొచ్చి చూపించి ఇదిగోండి మీరు అంటే నేను ఒప్పుకుంటాను. మరి ఏదో మరొక విధంగా తీసుకొచ్చి నీవు ఈయన అంటే నేను ఏ విధంగా ఒప్పుకుంటాను. కాబట్టి దైవం ఏ విధంగా ఉంటాడు ఎవరికి తెలియదు. కాబట్టి ఆయనను నీవు ఈ విధంగా ఉంటావు అని చెప్పేసి మనము భావించడము, ప్రజలకు చెప్పడము, ఆ విధంగా ఆరాధించడము ఆయన అవమానం చేసినట్లే కదా. కాబట్టి సోదరులారా, ఈ విధంగా మనము నలుగురికి మంచిని చెప్పాలి, చెడు నుండి మనము నిరోధించాలి. ఈ సృష్టిలో అన్నిటికంటే చెడు ఏమిటంటే మనను నరకంలోనికి తోసివేసే చెడు ఏమిటంటే దైవం చెప్తున్నాడు, ఇన్నల్లాహ లా యగఫిర్ అయ్యుషరిక బిల్లా, దైవం ఆయనకు సాటిని సమానాన్ని కల్పించడాన్ని ఆ పాపాన్ని ఎంత మాత్రం కూడా క్షమించడు అంటున్నాడు. కాబట్టి ఆయనకు సాటి కల్పించడానికి దైవం చాలా కోపం వస్తుంది. ఉదాహరణకు చూడండి, ఒక తండ్రి ఉన్నాడు, తన బిడ్డ చేసే ప్రతి చిన్న తప్పును క్షమిస్తాడు. అదే బిడ్డ మరి ఎవరినో మరొకరిని చూసి నాన్న అని చెప్పేసి పిలిచాడు అనుకోండి, ఈ తండ్రి ఎంతగా బాధపడతాడు, అతనిని బయటికి పంపించేస్తాడు. అదేవిధంగా దైవము మనిషి చేసే ప్రతి చిన్న తప్పును ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ ఆయన అస్తిత్వాన్ని కాదని ఆ యొక్క గౌరవాన్ని, ఆ భక్తిని మరొకరికి మరి మనకు తెలియనటువంటి వారికి ఇవ్వడం అనేది ఆయనకు అత్యంత కోపాన్ని తెప్పించేది. ఈ పాపం నుండి బయటపడాలి. అందుకనే ఈ పాపం నుండి ప్రజలను మనం హెచ్చరిక చేయాలి, ఈ పాపం నుండి మీరు రక్షించబడండి అని చెప్పేసి. ఇంకా మన సమాజంలో రకరకాల చెడులు ఉన్నాయి, వాటిని మనము నిర్మూలిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇంకేమిటంటే సోదరులారా, దేవుని యొక్క ధర్మశాస్త్రం, ఆయన యొక్క న్యాయాన్ని మనము ఈ భూమి మీద స్థాపించడం కోసము మన వంతుగా మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దేవుని న్యాయస్థానంలోనే, దేవుని యొక్క ధర్మశాస్త్రంలోనే మనకు శాంతి ఉన్నది కాబట్టి, మనకు మంచి ఉన్నది కాబట్టి మన సమాజం శాంతిమయమై అవుతుంది కాబట్టి. ఎందుకంటే దేవుని ధర్మశాస్త్రంలో హక్కులు అందరికీ కూడా సమానంగా ఉంటాయి. ఇక్కడ ఎవరైతే ఆయనకి ఎక్కువగా భయపడతాడో వాడే దేవుని దృష్టిలో ఉన్నతుడు తప్పించి మన యొక్క అధికారం కానివ్వండి, మన యొక్క డబ్బు దర్పాలు దేవునికి కొలమానం ఎంత మాత్రం కూడా కాదు, కొలబద్ధత ఎంత మాత్రం కూడా కాదు. కాబట్టి దేవుని న్యాయస్థానంలో అందరికీ సమానమైనటువంటి న్యాయం దక్కుతుంది, చెడు అనేది ఉండదు, అంతా కూడా మంచి జరుగుతుంది. కాబట్టి మనము ఈ ప్రపంచంలో దేవుని యొక్క శాస్త్ర ప్రకారము, దేవుని యొక్క ధర్మశాస్త్ర
ధర్మశాస్త్రము మనము అమలు చేయడం కోసము, ఆయన యొక్క రాజ్యాన్ని స్థాపించడం కోసము మనము కృషి చేయాలి. ఇంకొక ప్రధానమైనటువంటి విషయం దీని గురించి తెలుసుకోవడానికి ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఇంకోటి ఏంటంటే, ఈ ప్రపంచము మనము పరీక్షలను ఎదుర్కోవడానికి వచ్చాము. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఈ ప్రపంచంలో మనకి ఎందుకు వచ్చాము అంటే, ఒక పరీక్షను మనం ఎదుర్కొంటున్నాము. ఏ పరీక్ష? దైవానికి ఇతను తన యొక్క సృష్టికర్తను గుర్తిస్తాడా లేదా, లేక దైవం ఒక్కడు అంటాడా లేదండి చాలామంది దైవాలు ఉన్నారు అని చెప్పేసి దైవానికి సాటి కల్పిస్తాడా, తన బుద్ధిని తన జ్ఞానాన్ని ఉపయోగించి దేవుని యొక్క అస్తిత్వాన్ని గుర్తిస్తాడా, లేక మరి ఈ విధంగా తన యొక్క తాత ముత్తాతల యొక్క ఆచార వ్యవహారాల్లో కొట్టుకుపోయి మరి తన బుద్ధికి తన జ్ఞానానికి ఏమాత్రం పని చెప్పకుండా వారిని గుడ్డిగా అనుసరిస్తాడా? ఇదంతా కూడా మనకు పరీక్షే. దైవం కూడా మనం పరీక్షిస్తున్నాడు. ఏమని పరీక్షిస్తున్నాడు? ఏమని అంతిమ గ్రంథం ఖురాన్ చెప్తున్నాడు, ఇన్న లజీన యక్షౌన రబ్బహం బిల్ గైబి లహు మగఫిరతు వజ్రున్ కరీం. ఎవరైతే తనను చూడకుండా తనను ఎవరైతే భయపడతారో నేను మిమ్మల్ని చూడాలని పరీక్షిస్తున్నాను అంటాడు. కాబట్టి ఆయన మనకు కనబడడు, కానీ ఆయన ఉన్నట్టుగా మనము భయపడాలి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాము, నేను మాట్లాడుతున్నాను, మీరందరూ కూడా వింటున్నారు, కానీ దైవం కూడా మనము చేసే ప్రతి పనిని కూడా ఆయన చూస్తున్నాడు. సర్వాంతర్యామి సర్వం కూడా వ్యాపించి ఉన్నాడు. కాబట్టి సోదరులారా, ఈ విధంగా మనము పరీక్షలను ఎదుర్కోవడానికి వచ్చాము. కాబట్టి ఈ పరీక్షలకు మనము భయపడిపోయి మన జీవితాన్ని అంతం చేసుకోవడము లేకపోతే చేసుకోవడం ఎంత మాత్రం కూడా మనం చేయకూడదు సోదరులారా. కాబట్టి ఈ విధంగా మన యొక్క లక్ష్యం ఏమిటంటే, ఈ ప్రపంచంలో మన పుట్టుకకు లక్ష్యం ఏమిటంటే, మన దైవాన్ని గురించి తెలుసుకోవాలి, ఆయన ఒక్కడే అన్న సత్యాన్ని తెలుసుకుని మనము బలపరచాలి, మరి మరణించే వరకు కూడా ఆ సత్యం మీద స్థిరంగా ఉండాలి. ఇక రెండవది ఏంటంటే, మన జీవితం యొక్క లక్ష్యం ఏమిటంటే ఆ దైవుని యొక్క ఆరాధనే. అంతేకాదు సాటి మనుషులను మనం ఆదుకోవడము, అంతేకాదు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని దేవుని యొక్క రాజ్యాన్ని మనము స్థాపించడం కోసం కృషి చేయడము. ఇది ఈ పనులు చేసే నిమిత్తమే దైవం మనలను ఈ ప్రపంచంలోకి పంపించడం జరిగింది సోదరులారా. మరి నేను మనందరి దైవం, మనందరి సృష్టికర్త, మనందరి సర్వేశ్వరుడు అయినటువంటి అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను. ఏ విషయాలైతే మనము ఇక్కడ చర్చించుకున్నామో మాట్లాడుకున్నామో వీటి మీద మనము బాగా ఆలోచన చేసి ఆచరించే విధంగా దైవము మన అందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించాలని, సత్యాన్ని అనుసరించే ఆ తెగువను ధైర్యాన్ని దైవము మనందరికీ కూడా ప్రసాదించాలని, అల్లా అందరికీ కూడా శాంతిని ప్రసాదించాలని, అందరు కూడా సుఖంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. వా ఆఖిరుద్దావన అనిల్హమ్దుల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. بسم الله الرحمن الرحيم.